వెల్కమ్ టు ఓపెంటాక్. దిస్ ఈజ్ అజిత. క్యాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి మొదలుపెట్టిన పోరాటం కీలక దశకు చేరుకుంది. మొన్నటి దాకా సినీ ఇండస్ట్రీలో శ్రీరెడ్డికి బాసటగా నిలిచిన వారు ఇప్పుడు ఒక్కసారిగా సైడ్ అయిపోయారు. శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం మొదట్లో బాగానే ఉన్నా పవన్ పై చేసిన వ్యాఖ్యల అనంతరం పోరాటం పక్కదారి పట్టింది. ఇటు ఫ్యాన్స్తో పాటు సెలబ్రిటీలు సైతం శ్రీరెడ్డిని తప్పుపడుతూ ట్వీట్లు లెటర్లు రాస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఎంట్రీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ శ్రీరెడ్డికి ఏం తెలియదని, పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేయమనింది తానే అంటూ వీడియో పెట్టారు. దీంతో త్వరలో ముగుస్తుందనుకున్న శ్రీరెడ్డి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. శ్రీరెడ్డితో పాటు ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సినిమా రంగంలో జరుగుతున్న కొన్ని దారుణాలకు సమిధులు అవుతున్నారు. వారు రైజ్ చేసిన ప్రశ్నల మీద కానీ, రైజ్ చేసిన అంశాల మీద కానీ ఎక్కడా సినీ పెద్దలు సమాధానాలు చెప్తున్న దాఖలాలు కనిపించట్లేదు. కానీ వారికి మద్దతుగా నిలిచిన వారి మీద లేదా శ్రీరెడ్డితో పాటు ఈ విషయాలన్నీ బయట చెప్తున్న వారి మీద మాత్రం వ్యక్తిగతంగా విరుచుకుపడుతున్నారు. ఎందుకు ఈ అంశాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనా సినీ పెద్దలు స్పందించడం లేదు? ఇంతవరకు వాటికి పరిష్కారాల కోసం ఎందుకు ముందుకు రావట్లేదు? అసలు మహిళా సంఘాల మీద శ్రీరెడ్డి చేస్తున్న పోరాటం, శ్రీరెడ్డి తీసుకొచ్చిన అంశాలకు సంబంధించి లేవనెత్తుతున్న సినీ రంగంలో కూడా న్యాయం జరగాలి, సినిమా కూడా సమాజంలో భాగమే అంటున్న మహిళా సంఘాల నాయకుల మీద వ్యక్తిగత దాడులు ఎందుకు చేస్తూ ఉన్నారు? ఇదే అంశం మీద ఓపెన్ టాక్లో మనతో మాట్లాడడానికి సంధ్య గారు మన ముందున్నారు. సంధ్య గారు, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నమస్తే. చెప్పండి. అంటే ఇన్నాళ్ళ పోరాటం చేశారు, ఇప్పుడు కూడా మహిళల సమస్యలతో పాటు అనేక సమస్యల మీద, ఆ రోజు సారా ఉద్యమం దగ్గర నుంచి ఈరోజు తెలంగాణ ఉద్యమం వరకు కూడా మీరు ముందంజలో ఉండి పోరాటం చేస్తున్నారు. అలానే ఈరోజు సినీ పరిశ్రమకు సంబంధించి అక్కడ జరుగుతున్న కొన్ని అంశాలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ అంశాల మీద ఒక పరిష్కారం దొరకాలి అని మీరు పోరాటం చేస్తున్నారు. కానీ ఈ పోరాటంలో ఫస్ట్ టైం మేము చూడడం అయితే వ్యక్తిగతంగా మీ మీద విమర్శలు వస్తూ ఉన్నాయి సినీ పెద్దల నుంచి. మీరు ఎలా తీసుకుంటున్నారు జీవిత కామెంట్స్ని? అంటే ఒకటి, జీవితకు నాకు ఎటువంటి వ్యక్తిగత వ్యవహారాలు గొడవలు ఏమీ లేవు. ఆమెని ఒక విక్టిమ్గానే మేము చూస్తూ వచ్చాం మొదటి నుంచి. ఆమె పేరు ప్రస్తావించవలసిన అవసరం ఒకనొక సందర్భంలో ఒక మీడియా ఛానల్ వాళ్ళు మాట్లాడుతున్న నేపథ్యంలో ఫోన్లో ప్రస్తావించవలసి వచ్చింది. అదేంటో నేను ముందు చెప్తాను. జీవిత రాజశేఖర్ గారు మా అంటే ఈ ఉద్యమం మొదలైంది, మా వాళ్ళు క్యాష్ కమిటీ కూడా ఒకటి వేస్తామని ప్రకటించారు. ప్రకటించినాక ఈమె ఒక నోటు ఇచ్చింది, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు లేవు, క్యాస్టింగ్ కౌచ్ సహజ మామూలే అన్నట్టుగా చెప్తూ, అది పెద్ద విషయం కాదు అని చెప్తూ అసలు కమిట్మెంట్స్ ఇవ్వాల్సిన పరిస్థితే లేదు. నన్నైతే ఒక ప్రిన్సెస్లా చూస్తారు. నా కూతురుని కూడా తీసుకొచ్చాను, మాకేం ప్రాబ్లం లేదు, అసలు ఆ క్యాష్ కమిటీ మాకు అవసరం లేదు అని చెప్పింది. అన్ని 97 విశాఖ వర్సెస్ 97 ఉత్తర్వుల గురించి ఆమె పట్టించుకోదు. 2001 వచ్చిన జీవోని ఆమె పట్టించుకోదు. 2013 వచ్చినటువంటి లైంగిక వేధింపుల నిరోధక చట్టం గురించి పట్టించుకోదు. దశాబ్దాల ఉద్యమాల ఒత్తిడితో ఈ కమిటీలు ఏర్పాటు చేయడం కోసం ఎన్ని రకాలు అంటే 97లో సుప్రీంకోర్టు డైరెక్టివ్స్ ఉన్నాయి, మార్గదర్శక సూత్రాలు, ఆదేశిక సూత్రాలను ఎవడు పట్టించుకోవాలి? దాని ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అదే సుప్రీంకోర్టు అయ్యో మా ఆదేశిక సూత్రాలని పట్టించుకోవట్లేదని కమిటీలు వేసి అందరూ అంటే చాలా వాళ్ళ ఇండిపెండెంట్గా ఉండేటువంటి కమిటీలను వేసి స్టడీ చేసి అవి అమల్లో లేవని రాష్ట్ర ప్రభుత్వాలకి జీవోలను తీసుకురమ్మని చెప్పింది అదే సుప్రీంకోర్టు. ఆ జీవోలు వచ్చాయి, ఎవరు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆ చట్టం వచ్చింది. చట్టం వచ్చే ముందు సాక్ష్యం మొత్తం స్టడీ కూడా జరిగింది. ఇవన్నీ జరిగాక మనందరి పోరాటాల వలన, ఉద్యమకారుల దశాబ్దాల పోరాటాల వలన, మహిళా సంఘాల పోరాటాల వలన వచ్చింది చట్టం. ఈ నేపథ్యంలో చలపతిరావు గారి ఘటన ఏదైతే జరిగిందో ఆ ఘటన దృష్ట్యా మా వాళ్ళు మమ్మల్ని పిలిచారు, పోలీస్ కేసులు పెట్టొద్దు ఇటువంటివన్నీ. ఆ నేపథ్యంలో మేము చలపతిరావు గారి వ్యాఖ్యల నేపథ్యంలో మా వాళ్ళు ఛాంబర్ వాళ్ళు పిలిస్తే మేము వెళ్ళాం. వెళ్ళినప్పుడు అసలు కేసులు పెట్టొద్దు ఇవన్నీ ఉండొద్దంటే మీ దగ్గర ఒక పవర్ఫుల్ కమిటీ ఉండాలా, చాలా నిష్ణాతులైన వాళ్ళతో క్యాష్ కమిటీ వేసుకోండి అని చెప్పాము. మేము పరిశీలిస్తాం అది ఎట్లుండాలి ఏంటి అని అడిగారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హేమ కూడా పిలిచారు, వెళ్ళాము, అయిపోయింది. రెండు గ్రూప్స్గా వెళ్ళాము. ఇవాళ ఉద్యమాల్లో ఉన్న అందరూ వచ్చారు దానికి. అప్పటి నుంచి వాళ్ళు కమిటీ వేయలేదు. ఆ వేయలేదు మొర్రో అని మాట్లాడుతూ ఈ శ్రీరెడ్డి ఏదైతే బ్లోప్ చేసిందో ఈ నేపథ్యంలో కమిటీ గురించి మళ్ళీ ఒకసారి ప్రస్తావనకు తెచ్చాం. ఒక అడుగు ముందుకొచ్చి వాళ్ళు కమిటీ వేశాక ఈమె కమిటీ అవసరం లేదని అంటది. దీని తర్వాత ఆ తెల్లారో మర్నాడు
ఒక మహా న్యూస్ చర్చలో మాధవీలత గాయత్రి గుప్త కూడా ఉన్నారు. వాళ్ళు వాళ్ళందరూ కూర్చొని క్యాష్ కమిటీలో ఉండబోతున్న పేర్లని ప్రాబుల్ నేమ్స్ని ఏమో మాట్లాడుతున్నారు. వీళ్ళు చెప్తున్నారు ఆమె ఆ కమిటీలో ఉండకూడదని. అప్పుడు నాకు ఫోన్ ఇచ్చి ఇందులో జీవితా రాజశేఖర్ గారి పేరు ప్రముఖంగా వినపడుతుంది చైర్పర్సన్గా, అంటే ఆమెని వేయడం ఏంటి, ఆమె కమిటీనే వద్దంది. అంటే కమిటీని వద్దనడం చట్టవిరుద్ధం, అవేం పట్టించుకోవట్లే ఆవిడ. నాకేం ప్రాబ్లం లేదు, నా కూతుర్లకి ఏం లేదు కాబట్టి వద్దంటే అటువంటి వాళ్ళని పెడితే ఏం చేస్తారు, కాబట్టి అట్లా పెట్టకూడదండి. అట్లాగే ఆమె మీద కూడా ఆరోపణలు ఉన్నాయని మా అనుభవంలో ఉన్నటువంటి ఆరోపణలని నేను ప్రస్తావించడం జరిగింది. ఆ తర్వాత 3-4 రోజులు ఖాళీగా ఉండి కామ్గా ఉండి ఆ తర్వాత ఆవిడ మొన్నటి ప్రెస్ మీట్ పెట్టారు. దాంట్లో చాలా వ్యక్తిగతమైన దాడి చేశారు. సరే, ఆ వ్యక్తిగతమైన దాడిని మేము పట్టించుకోదలుచుకోవాలి. ఎంత అవమానకరంగా అంటే డైవోర్సీ అంటే డైవోర్సీలు ఏమైనా నేరస్తులండి, ఆమె దొంగ, ఆమె క్రిమినల్ అన్నట్టు. అంటే ఈ దేశంలో మన దేశంలో డైవోర్సీలు మనం ఎలా చూస్తాం అంటే డైవోర్స్ అనేది కూడా ఒక చట్టబద్ధ ప్రక్రియ. అంటే నీకు క్యాష్ కమిటీ పెట్టమంటే లేకుండా వద్దంటాం. డైవోర్స్ అనేది ఎవరు ఇస్తారు, కోర్టు ఇస్తుంది. అది చట్టబద్ధ ప్రక్రియ, ఒక హక్కు. ఏ స్త్రీ అయినా తన హింసల నుండో లేదా విడిపోవాలనుకుంటే కోర్టు మంజూరు చేసింది. అంత ఈజీగా మాట్లాడేసింది తేలిగ్గా, అది వయలేషన్ కాదా? ఇవాళ ఇదే ఈ రాష్ట్రంలో ఉన్నవాళ్ళు లేదా ఎంతోమంది డైవోర్సీలు హ్యూమిలేట్ కావట్లేదా? అంటే మీకు ఏ ఉల్లంఘనలు, ఏమైనా ఉల్లంఘనలు చేయగలుగుతారా? అది హ్యూమిలేషన్ డైవోర్సీలని. కాబట్టి ఈరోజు అది వాస్తవమా వాస్తవమా నేను పర్సనల్గా చెప్పదలుచుకోలేదు. కానీ డైవోర్సీ అనడం అంటే పబ్లిక్గా సోషల్ స్టిగ్మాని క్రియేట్ చేయడం, పబ్లిక్గా వాళ్ళ మీద ప్రెషర్ని క్రియేట్ చేయడం. ఎవరు డైవోర్సీ ఉన్నా ఇవాళ జీవితం ఆడ కూర్చుని ఆమె డైవోర్సీ అంటే ఇవాళ మన చుట్టూ ఉన్నటువంటి డైవోర్సులు ఎంత అభద్రతా భావంతో ఫీల్ అవుతారండి? మానసికంగా వాళ్ళు కుంగిపోరా? అంటే వాళ్ళ మీద ఇప్పుడు మేమంటే తట్టుకుంటామండి. ఎవరైనా కూర్చుని డైవోర్సీ అని ఏలెత్తి చూపిస్తే ఆమె మీదకి వేరే వాళ్ళు నెగేయడం కాదా? అంత సెన్సిబిలిటీ కూడా లేని వాళ్ళు వీళ్ళు ఎలా క్యాష్ కమిటీలకు పనికొస్తారు? నేను ఆరోపణలను ప్రస్తావించా, ఆ తర్వాత ఆమె ప్రూవ్ చేసుకుంది ప్రజలందరి ముందు ఆమె డైవోర్సీ అంది. అది వాస్తవం కాకపోయినా మాట్లాడేస్తుంది. సరే, అది అట్లా పక్కన పెట్టినా, ఇక ఆవిడ అనేక ఆరోపణలు చేసింది, వాటిని మేము ఎదుర్కోగలుగుతాం చట్టబద్ధంగా లీగల్గా. మాకు కొత్త ఏం కాదు, రాజ్యం బోళ్ళని కేసులు పెట్టింది. వామపక్ష పార్టీలన్నీ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఉల్ఫన్సాన్ని ప్రొటెస్ట్ చేయమన్నప్పుడు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు, అజిత్ పాషా గారు ఉన్నారు, మధు గారు ఉన్నారు, రాఘవులు గారు ఉన్నారు, మా వేమనపల్లి వెంకటరామ గారు ఉన్నారు, ఇంతమంది గోవర్ధన్ గారు ఉన్నారు. నేను ఏవన్ ఎందుకు పెట్టింది రాజ్యం? 9 వామపక్ష పార్టీలు పిలిపిస్తే ఒక POW అధ్యక్షురాలను ఏవన్ పెడతారా? అటువంటివి మేము లెక్క చేయలేము. ఎక్కడ చెప్పుకొని కూడా చెప్పుకోలేదు, మీడియాకు కూడా ఎక్కలేదు. ఎందుకంటే అంత సహజంగా తీసుకుంటాం. రాజ్యహింసను ఎదుర్కొన్నటువంటి సంఘాల వాళ్ళం ఈరోజు ఇటువంటి విషయాలకు వ్యక్తిగతంగా రియాక్ట్ కాం. ఇవాళ పవన్ కళ్యాణ్ సభ్యులు ఫాలోవర్స్ ట్రోల్ చేయొచ్చు, వ్యక్తిగత దాడులు ఇంకెవరైనా చేయొచ్చు, వాటిని మేము ఎప్పుడు కూడా బాధర్ కాలేదు ఇవాళ కాం. కాకపోతే మొత్తం ఉద్యమాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. ఎందుకంటే జీవితా రాజశేఖర్ గారి మీద తారా చౌదరి అని ఆమె మొన్న ప్రెస్ మీట్ జరుగుతుండగానే అక్కడ ఉన్నటువంటి మీడియా వాళ్ళు వెంటనే నాకు కాల్ చేశారు. భరించలేకపోయారు పాపం. ఎందుకంటే నేనేంటో అందరికీ తెలుసు, మా ఇంటికి చాలామంది బయట తీసుకోవడానికి వస్తారు. హౌ డెమోక్రటిక్ ఫ్యామిలీస్ అవర్స్, హౌ హ్యూమన్ వియర్ అనేది ఎవ్రీబడి నోస్. సో వాళ్ళు చాలా తట్టుకోలేక వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేసి తారా చౌదరి పబ్లిక్గా మాట్లాడింది, నాకు అసలు తెలియని కూడా తెలియదు అది. ఆవిడ టీవీలో మాట్లాడింది, మేము ఇప్పుడు వెంటనే స్టూడియో మా ఆఫీసులకు వెళ్ళి ఆ ఫుటేజ్ తీస్తాం, నీకు పంపిస్తాం అని వాళ్ళు నాకు పంపించారు. అది చూస్తే ఎట్లుందంటే చాలా దారుణంగా వీళ్ళిద్దరి మీద పెట్టింది, చాలామంది పేర్లు తెచ్చింది, వీళ్ళిద్దరి పేర్లు కూడా పెట్టింది. మరి అప్పుడెందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? నీకు నీ గౌరవమైన కుటుంబం, నీ గౌరవం చెప్పుకుంటేవి, నీ భర్త గౌరవం చెప్పుకుంటేవి, మరి తారా చౌదరి పెట్టిన ప్రెస్ మీట్ విషయంలో మీ పరువు పోలేదా? అంత దారుణంగా లైవుల్లో మాట్లాడింది, నేను అవన్నీ మాట్లాడలేదు. అంటే మొన్న నా ఫోన్ ఇన్లోనే నీకు అంత పరువు పోతే డైరెక్ట్గా తారా చౌదరి ఛానళ్లలో లైవుల్లో మాట్లాడినటువంటి సందర్భంలో మీరు కనీసం రియాక్ట్ కాల. ఆంధ్రజ్యోతి నేను ఏ సంఘటన ప్రస్తావించానో ఆ సంఘటన నా దగ్గరకు వచ్చిన అమ్మాయిలు లేఖ రాసి ఆంధ్రజ్యోతిలో ఇస్తే, ఇది 7-8 ఏళ్ల క్రితం, మరి నేను ఆ లేఖ మొత్తం చదివాను. ఆ లేఖ యాజ్ ఇట్ ఈస్ పబ్లిష్ చేశారు ఆంధ్రజ్యోతి నవ్యాలో. మరి ఇవాళ ఈవిడ కోసం వాళ్ళని కలిసి అది తీపిచ్చి మళ్ళీ ఒకసారి రీప్రింట్ చేయించాల్సి వస్తుందేమో నాకు తెలీదు. ఎందుకు అంటే ఆ లేఖ వచ్చాక కూడా వాళ్ళ రియాక్షన్ లేదు.
అంత క్లియర్గా జరిగింది. కుక్కిన పెనుల్లాగా ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు అంటే, ఓ మీకు ఇప్పుడు మా పిల్లలు పెరగట్లేదా, మా అమ్మాయిలకు పెళ్ళిళ్ళు కావద్దా అంటే, అమ్మా నీదే కుటుంబం కాదు, నీ పిల్లలే కూతుళ్ళు కాదు. ఇవాళ ఇండస్ట్రీలో ఇంతమంది అమ్మాయిలు, మొన్న మేము 40 మంది ఆర్టిస్టులను కలిసినప్పుడు సగం మంది బాకాడపారావు పేరు చెప్తే 3 వీళ్ళ గురించి కూడా చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళలో ఒక అమ్మాయి బయటకు వచ్చి మీడియాకి ఇచ్చింది, గరుడ వేగ షూటింగ్ టైంలో నన్ను, అందులో జీవిత పాత్ర లేదు, రాజశేఖర్ గారు ఫోన్ చేశారు, నేను వెళ్ళాను ఉన్నాను కానీ నాకు వేషం రాలేదు. అంటే ఇంత దారుణంగా అమ్మాయిలు వచ్చి, చిన్న చిన్న అమ్మాయిలు అండి, ఆ పిల్ల 15 ఏట వచ్చింది, ఇవాళ 20 ఏట అమ్మాయి ఎంత బాధతో చెప్పింది ఇండస్ట్రీలో ఇంత దారుణమైన వ్యవహారం ఉందని. ఇవన్నీ ఉండగా మా దగ్గర మేము జీవిత గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో కావచ్చు, నా 40 ఏళ్ళ ఉద్యమంలో తీయండి మా చరిత్ర, ఏ వ్యక్తిగత దాడులు ఎవరి మీద తప్పులు ఉన్నా, నేరస్తులుగా ఉన్నా, ఈ వ్యక్తిగతమైన దాడులకు పోయి వ్యక్తుల్ని అటాక్ చేయడం మా 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 పర్పస్ కాదు, మా విధానం. కానీ సంజయ్ గారు ఈరోజు మొత్తం మీద అసలు వాళ్ళు లేవనెత్తిన అంశాలు, శ్రీరెడ్డి కానీ లేదా మిగిలిన విక్టిమ్స్ కానీ ఒక్కొక్కళ్ళు చెప్తున్న వాళ్ళ సినీ ఫీల్డ్లో వాళ్ళ మీద జరుగుతున్న అంశాలు కానీ వేటి మీద కూడా అంత స్పీడ్గా స్పందించట్లేదు. ఒక హేమ కానీ లేదా జీవిత కానీ వీళ్ళు స్పందించిన తీరు చూస్తుంటే దాదాపు, అంటే మీరంతా కూడా కొంత ఫెమినిస్ట్లుగా అనుకోవచ్చు కదా, స్త్రీవాదులుగా, ఒక మహిళలే మీ మీద ఇలా స్పందిస్తుంటే మీరు ఎవరి కోసం ఉద్యమాలు చేస్తారు చెప్పండి. అదేనండి, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఇన్నేళ్ళు ఆమెను ఒక విక్టిమ్గా చూసి, ఎందుకంటే నేను ఫోన్ ఇన్లో విన్న వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద మనుషులు నాకు కాల్ చేసి, కొడతాడమ్మా వాడు, ఆమె కూడా ఒక రకంగా బాధితురాలంటే మాకు తెలుసండి, అందుకే ఎప్పుడు మేము ఆమెను బయటికి తీసుకురాలా, ఆ అమ్మాయిలు మా దగ్గరకు వచ్చిన రోజు బయటికి తీసుకురాలా, మొన్న 3 అమ్మాయిలు చెప్పిన రోజు మేము బయటికి తీసుకురాలేదు, కాబట్టి మాకు తెలుసండి, మేము అటువంటి వ్యక్తిగతమైన దాడులు ఎప్పుడూ లేము, ఉండం కూడా. అయితే ఆ క్యాష్ కమిటీ పట్ల ఆవిడ అంటే ఎంత కృషి తర్వాత వేసిన క్యాష్ కమిటీ, అది దాని ఆరంభంలోనే ఆవిడ అలా మాట్లాడడం వలన మేము చెప్పాల్సి వచ్చింది. అందుకనే మేము దాన్ని, ఆమె ఎంత మాట్లాడినా కూడా దాన్ని మేము లో ప్రొఫైల్లోనే ఉంచేసాము అని చెప్పామండి. అట్లాగే వీళ్ళ ఇండస్ట్రీ మొత్తం కూడా ఆమె గురించి అందరూ తెలిసిందే అంటారు, చాలా విషయాలు మాట్లాడుతున్నారు, మేము అవన్నీ బయటకు తీసుకురాలేదు. అందుకని ఆమె కొంచెం తొందరపడి దాన్ని, అంటే గతంలో ఎప్పుడూ స్పందించిన ఆమె వాళ్ళ మీద ఆరోపణలు వచ్చిన సందర్భాల్లో ఇప్పుడు స్పందించి ఈవిడ చాలా మాట్లాడుతున్నారు. అంటే ఆమె ఒకప్పుడు ఏం చెప్పారు, ఇండస్ట్రీలో ఒక అమ్మాయిలు వస్తే నేను పంపించేస్తాను, ఎందుకు ఇక్కడ ఏదో ఉంటుందని వస్తారు, చాలా నష్టపోతారు, మీరు వెళ్ళిపోండి అని పంపించానని చెప్పింది ఒక ఇంటర్వ్యూలో. ఇవాళ నాకు ఒకళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఆ విషయం. మరి ఎందుకు పంపించింది, ఏమీ లేకపోతే అంత అద్భుతంగా ఉంటే ఎందుకు పంపించింది, ఇండస్ట్రీలో మగవాళ్ళు ఉన్నట్టే ఆడవాళ్ళు రావచ్చు కదా, అంటే మగవాళ్ళేమో కొన్ని కుటుంబాలలో ఉండాలి, ఆ కుటుంబాల వారసులే ఉండాలి, వేరే అబ్బాయిలు ముక్కుమొహాలు లేవు, నటన లేదు, కెపాసిటీలు లేవు. ఇక ఆడపిల్లలేమో మీ అమ్మాయిలు అయితే రావచ్చు కానీ వేరే అమ్మాయిలు రాకూడదు, అదేం పద్ధతి, ఎవరైనా రావచ్చు కదా, ప్యాషన్ ఉన్నోళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు, ఏమిటి ద్వంద్వ విలువలు, కొడుకులను తెస్తారు, కూతుళ్ళని తేరు, ఒకళ్ళ ఇద్దరు కూతుళ్ళని తెస్తారు కానీ వాళ్ళకి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది, మరి అంత ప్రొటెక్షన్ ఉన్నప్పుడు అందరు కూతుళ్ళని ఎందుకు తేరు, మరి మీ కూతుళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఈ కుర్ర హీరోలు లేదా ముసలి హీరోలు, ఈ హీరోలందరూ అమ్మాయిల్ని ఎంత దారుణంగా యాక్ట్ చేసేటప్పుడు ప్రవర్తిస్తారు మీరు చూడండి. ఈ వారసుల కుటుంబాల నుంచి వచ్చిన అమ్మాయిలను అట్లాగే చూస్తారా, అగ్ని హగ్ చేసుకుంటారా, అట్లనే నలిపేస్తారా, అట్లనే ట్రీట్ చేస్తారా, ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు, చూస్తున్నాం కదా. వీళ్ళ కుటుంబాల నుంచి వచ్చిన కూతుళ్ళకేమో హీరో హీరోయిన్లు డిస్టెన్స్ మెయింటైన్ చేసి, అంటే ఆ క్లోజ్ టచ్ లేకుండా చూపిస్తారు, వేరే వాళ్ళకైతే ఇక అది ఎంత వల్గరైజ్ అయినా చేసి చూపిస్తారు. ఇవన్నీ డిస్పారిటీకి సంబంధించిన విషయాలేనండి. మాకు తెలిసిన కొన్ని, మాకు వందలాది మంది ఫోన్ చేసి ఇన్పుట్స్ ఇస్తున్నారు, మాకు నిజంగా చాలా సినిమాలు తెలియదు, చాలా మేము చూడలేదు, కానీ మాకు ఇన్పుట్స్ వస్తున్నాయి. అంటే సినిమా రంగంలో ఉన్న వివక్ష, హిపోక్రసీ, డ్యూయల్ స్టాండర్డ్స్ ఎంతమంది ఇండస్ట్రీ నుండి చేస్తున్నారు, ఇండస్ట్రీ బయట నుండి చేస్తున్నారు. కాబట్టి మీరు గొప్ప అని మమ్మల్ని నా ఏంటి, వాళ్ళతో అక్షంతలు వేయించుకుంటారో లేదు కానీ మాతో వేయించుకుంటారు, ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం. అసలు ఈరోజు జనంలో ఎవరున్నారు అది కూడా తెలియట్లే వాళ్ళకి, సంఘాలు లక్ష్యాలు వీళ్ళకి ఉంటాయి, వీళ్ళు లక్ష్యాల కోసం సిద్ధపడతారు, ఈ సంఘాల పని విధానం ఇది, శ్రామిక వర్గ మహిళా ఉద్యమాలు నిర్మించడం అంటే ఏంటో వీళ్ళకి తెలుసా, ఇవేమి వాళ్ళకి పట్టదు.
మాకు మేము గొప్ప, మేము ఏం చేసినా కరెక్టే, మమ్మల్ని ఎవరు ప్రశ్నించరనే ఒక నాలుగు గోడల ప్రపంచంలో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అది అర్థం కావట్లేదు. కానీ అందరికీ అర్థమవుతుంది. అందరూ ఆమె మాట్లాడుతుంటే మీరు ఇప్పుడు తీయండి, ఆవిడ ప్రెస్ మీట్ పెడుతుంటే లైవ్లో కింద వచ్చిన స్క్రోల్స్, జీవిత గారు ఆ కింద వచ్చిన స్క్రోల్స్ చూసుకుంటేనే మాకే బాధ కలిగింది. కాబట్టి మీరు కరెక్ట్ అనుకుని మీరు అనుకుంటే కదా, స్క్రోల్ మెసేజ్లు చదివితే చాలా బాధ కలుగుతుంది. కాబట్టి మీకు అమ్మాయిలు ఉన్నారని మాకు గుర్తుంది, మీరు కూడా బాధితురాలని మాకు గుర్తుంది. కానీ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇండస్ట్రీలో అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళ రక్షణ కూడా మీ బాధ్యత. మీరు పెద్దవాళ్ళు, మీరు స్థిరపడిన వాళ్ళు, నిర్మాతలుగా ఉన్న ఒక మహిళ నిర్మాత మీరు, మీ బాధ్యతను మీరు గుర్తు చేసుకోండి అని మేము చెప్తున్నాం. అట్లాగే ఈరోజు డైవోర్సీ అని చులకనగా వెటకారం, నీ బాడీ లాంగ్వేజ్ ఏంటి? అంత అహంకారం, అంత వెటకారం ఎందుకు? అంటే భర్త పేరు పక్కన ఉంటేనే ఫ్యామిలీ ఉందనుకుంటారా, లేకపోతే డైవర్సీ అనుకుంటారా, ఏమై ఉంటారు? జీవిత రాజశేఖర్ అని ఉన్నారు కదా, అదే ఆమెకి ఏమీ తెలియదండి. భర్త పేర్లు పక్కన పెట్టుకోకపోతే భర్తలు లేరంటారు. ఇవాళ ఉద్యమాల్లో వీళ్ళింత బాగా తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళకి భర్తలు ఉండి ఉండరు అనేది చాలామంది డిసైడ్ అయిపోతారు. అంటే ఉద్యమాలు భర్త ఉంటే రానమాట ఉద్యమాలు. అంటే ఎంత చీప్ అండి. ఇవాళ భారతదేశంలో ఎన్నో ఉద్యమాలలో మహిళలు ఉన్నారు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, గాంధీ ఉన్నాడు కాబట్టి గాంధీ భార్య ఉంది, లేకపోతే అంటే ఆ రోజు నుండి చెప్తున్నా, ఇండిపెండెంట్గా మహిళలు ఎవరైనా వచ్చారు అంటే వాళ్ళ కుటుంబాలు లేవనుకుంటారు. ఇప్పుడు అక్కడక్కడ మహిళా రాజకీయ నాయకులు వచ్చారు, భర్తలు చనిపోయాక వాళ్ళు వచ్చారు, అంతకుముందు రాలేదు. కాబట్టి భర్త చనిపోతే వచ్చారు, భర్త లేకపోతే విడిచిపెడితే వచ్చారు. ఇది రాజకీయాల్లో కూడా చాలామంది అనుకుంటుంటారు కాబట్టి. కానీ ఉద్యమ నేపథ్యాలు తెలిసిన వాళ్ళు, ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు ఒక లక్ష్యాలతో, ఐడియాలజీతో, ఒక భావజాల, ఇవాళ నేనేం కొత్త మొదటిదాన్ని కాదు కదండి, భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళల్లో ఎంతమంది మహిళలు ఉన్నారు. దుర్గాబాబు ఎటువంటి త్యాగం చేసింది, మేరీ టేలరు, రాణి హజరత్ మహలు, వీళ్ళందరూ ఇండిపెండెంట్స్ కాదా? ఎక్కడ కూడా భారత సార్వభౌమాధికారాన్ని ఎంత ఎంత ఉన్నతంగా చరిత్రలో రికార్డ్ చేసిపోయారు. శత్రువుకి తల వంచకుండా వాళ్ళని వాళ్ళు సరెండర్ చేసుకోమనన్నా కూడా రాజ్యం వదిలి నేపాల్కి వెళ్ళి తిరిగి దాడి చేశారు. భారతదేశ సార్వభౌమాధికారం కోసం కానీ, స్వతంత్రం కోసం కానీ, స్త్రీల ఆత్మగౌరవాల కోసం కానీ ఎంతోమంది త్యాగం చేశారు. ఈరోజు ఆదివాసీల హక్కుల కోసం, ఆదివాసీలను కబ్జా చేస్తున్నటువంటి బహుళజాతి కంపెనీలు, ప్రభుత్వాలు డిస్ప్లేస్ చేస్తుంటే ఎంతమంది మహిళలు పోరాడతలేరు? ఇవాళ మనం చూసాం ఈ రెండేళ్లలో జరిగిన ఎన్కౌంటర్లలో పెద్ద ఎత్తున మహిళలు చచ్చిపోయారు. ఆ మహిళలంతా వీరనారులు కదా, ఆ మహిళలంతా ఈ దేశ ప్రజల విముక్తి పోరాటాల్లో పాల్గొనట్లేదా? ఎంతమంది మహిళలు అండి విప్లవకారులుగా ఉన్నవాళ్ళు, విప్లవోద్యమాల్లో, కమ్యూనిస్ట్ పార్టీలో, వాళ్ళందరూ ఒక ఆశయం కోసం ఐడియాలజీకి ఇన్స్పైర్ అయ్యి వచ్చి లేరా? నేను అందులో చివరిదాన్ని. కాబట్టి ఇలా ఎంతోమంది ఉన్నారు, అవేమీ వీళ్ళకి తెలీదు, ఏమీ తెలీదు. ఓ 40 ఏళ్ళ నుంచి ఒక ఉద్యమాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి గురించి చాలా సింపుల్గా మీరు మాట్లాడారంటే ఇంతమంది త్యాగాలు కూడా మీకు తెలియలేదు. బతుకున్నదాన్ని నేను నేను పెద్ద త్యాగం చేయలేదు, ప్రాణాలే వదిలేరు, అంతకన్నా త్యాగం ఏ ఉద్యమాలకైనా కులమానం త్యాగం అంటారండి. అటువంటి త్యాగాలు చేసినటువంటి మహిళలు ఇదే గడ్డ మీద ఉన్నారు, ఇదే ప్రజల కోసం పోరాడారు. మీరు మీరు చేసి చచ్చింది ఏమీ లేదు. వీళ్ళ బతుకులకి ఏం చేశారు? ఒక ఆత్మవంచనతో బతుకుతున్నారు వీళ్ళు. వీళ్ళ లైఫ్స్లో కానీ వీళ్ళకి త్యాగాలంటే తెలియదు. మీరిస్తున్నారా, మీరు పోషిస్తున్నారా అని ప్రెస్ మీట్లు అడిగింది. ఎస్, ప్రజలు పోషిస్తున్నారు. వాళ్ళు ఇవాళ సినిమా అనే ఒక మాధ్యమం సామాన్యులకి అందుబాటులో ఉన్న ఎంటర్టైన్మెంట్ కాబట్టి వాళ్ళు వాళ్ళు చెమటోడ్చి కష్టపడి సంపాదించింది కూడా ఆ సినిమాకి వెళ్ళి వాళ్ళు మీకు 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 ఆదాయాన్ని సమకూరుస్తున్నారు. ప్రజలు కాకపోతే మీరు ఎంత వీళ్ళకి హిపోక్రసీలు బతికేస్తున్నారండి. ఎన్నని చెప్పాలా, ఏ ఆడియో ఫంక్షన్ అన్నా కానివ్వండి, ఏ సినిమా సక్సెస్ మీట్ అన్నా కానివ్వండి, ఫస్ట్ ప్రేక్షక దేవుళ్ళు అంటారు. మరి ఆ ప్రేక్షక దేవుళ్ళే కదా మీకు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు చేసే దాళ్ళే కదా. వాళ్ళ వాళ్ళ అందదండలు లేకుండా మీరు ఎక్కడున్నారు? మీ ఆదాయాలు ఎక్కడున్నాయి? మీ ఆస్తులు ఎక్కడున్నాయి? వీళ్ళ మీద ఎన్ని కంప్లైంట్స్ అంటే, నేను అమెరికా పోతే ఒక ముస్సలి దంపతులు కలిశారండి. వాళ్ళు మాట్లాడుతూ మేము చాలా విక్టిమ్స్ మండి అన్న. ఎవరికి అంటే జీవిత రాజశేఖర్కి. ఏం చేసి మా ఇంట్లో ఉన్నారండి, ఇల్లు ఖరాబ్ చేశారు, రెంట్లు కట్టలేదు, చాలా బాధ పెట్టారండి, అసలు మాకు రెంట్ వద్దు ఖాళీ చేయమన్నా కూడా సతాయించారండి. చేయంగా చేయంగా పోరాడంగా ఫైట్ చేయంగా
మొన్న మొన్న ఖాళీ చేశారండి అన్నారు. మాకు అవన్నీ మాకు తెలుసు, వీళ్ళు ఇళ్ళే తెలియదు. వీళ్ళు ఇళ్ళు ఖాళీ చేయని విషయం, వేరే వాళ్ళ ఇళ్లలో ఉన్న విషయం ఇవన్నీ తెలియదు. వీళ్ళు ఇల్లు కట్టుకున్నాక వెళ్ళిపోయారని ముస్సలి దంపతులు అండి వాళ్ళ దగ్గర, అబౌవ్ 70 ఇయర్స్ అండి చెప్పారు. ఆ తర్వాత వాళ్ళే నాకు రిటర్న్ ఫ్లైట్లో కూడా కలిశారు, మీరు మా ఇంటికి రావాలని చెప్పారు, నాకు వీలుగా వెళ్ళలేదు. కాబట్టి ఇట్లా చెప్తే ఎన్నో ఉంటాయండి, కానీ మేము ఎప్పుడూ ఎక్కడ ప్రస్తావించలేదు. రైట్, సంజయ్ గారు మీతో మాట్లాడడానికి కొంతమంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా స్వర్ణలత హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. స్వర్ణలత గారు, సంజయ్ గారితో మాట్లాడండి. హలో. హలో చెప్పమ్మా. సంజయ్ గారు, మిమ్మల్ని కవర్ యాక్సిడెంట్ చేయాలనుకుంటున్నానండి. చెప్పండి స్వర్ణలత గారు. సంజయ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత పెద్ద ఇష్యూని యూ హ్యావ్ బాట్ ఇట్ యాజ్ అ వెరీ నైస్ వే. థ్యాంక్ యూ అమ్మా. సెకండ్లీ ఫస్ట్ ఒక చెప్పాలంటే మ్యామ్, ది హ్యావ్ ఇష్యూని పక్కన పెట్టేసి ఇష్టం ఉన్నట్టు ఏదేదో మాట్లాడుతున్నారు, బట్ వీ హ్యావ్ టు అబ్జర్వ్ ద సిచ్యుయేషన్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎంత డిస్గ్రేస్ఫుల్ పొజిషన్ లో మనం ఉన్నాం. ఎవ్రీబడి ఇప్పుడు మన ఇండియా, వెన్ వి సీ ఆర్ ఇండియా, ఇండియా ద పొజిషన్ ఆఫ్ ఉమెన్ ఇస్ బీయింగ్ పోర్ట్రేట్ వెరీ వల్నరబుల్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూస్తే, ఐ వాజ్ బీయింగ్ ఫాలోయింగ్ యువర్ ఇంటర్వ్యూస్ చాలా రోజుల నుండి ఫాలో అవుతున్నాను. సో ఈ రోజు ఏబిఎన్ లో జరిగిన ఒక ప్రెస్ మీట్ లో చెప్పండి జొన్న వింతుల గారు ఏమన్నారంటే, ఈ ఇష్యూ పెద్ద పెద్దది కాదు అని చెప్పి మాట్లాడారు. ఇష్యూ పెద్దది కాకపోతే ఎంత మంది ఉమెన్ దీని వల్ల సఫర్ అవుతున్నారు అని ఒక్కసారి ఆలోచించాలి కదా మేడం. అవునమ్మా. అది పక్కన పెట్టేసి ఏదో 4-5 పీపుల్ ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు అని బయటకు వచ్చి మాట్లాడంగానే, ఇక్కడ చిన్న అంటే చిన్న చిన్న పనులు చేసుకుని ఎంత మంది ఉమెన్ సఫర్ అవుతున్నారు అన్న బాధ గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. కరెక్ట్ అమ్మా. ఇట్ ఈస్ నథింగ్ బట్ దే ఆర్ అవుట్రేజింగ్ ద మోడెస్టీ ఆఫ్ ఉమెన్. ఎక్కడుందండి ఇప్పుడు మీరు తనకి సపోర్ట్ చేసి శ్రీరెడ్డి ఒక స్టెప్ తీసుకోవడం వల్ల మీరు ముందుకొచ్చి ఇంతమంది ఉమెన్ గురించి ఫైట్ చేస్తుంటే, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీ ఇండిపెండెంట్ లైఫ్ వాళ్ళకి ఎందుకు మేడం? మొన్న జీవిత గారు మాట్లాడింది కూడా నాకేం నచ్చలేదు. బికాస్ ఇఫ్ షీ ఈజ్ హ్యాపీ, షీ ఈజ్ ఆల్రెడీ బీయింగ్ అ స్టార్. స్టార్ ఉన్నప్పుడు షీ విల్ ఆమెకి స్టార్డమ్ ఉండడం వల్ల తను ఫేస్ చేయలేకపోవచ్చు. బట్ హౌ మెనీ ఉమెన్ బయటకు వచ్చి, మీరే చెప్తున్నారు మొన్న చాలా మంది 40 మెంబర్స్ దాకా మీరు కలిసినప్పుడు యూ హ్యావ్ గాట్ టియర్స్ ఇన్ యువర్ ఐస్ అని. కరెక్ట్ అమ్మా. దే హ్యావ్ టు సీ ద రియాలిటీ. రియాలిటీ చూడకుండా ఇట్లా మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు. కరెక్ట్ అమ్మా. రైట్. నేచురల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ జస్టిస్ కూడా మనం చూసుకోవాలి. రమ్యశ్రీ గారు కూడా మొన్న మాట్లాడేటప్పుడు అది తప్పని, డైరెక్టర్స్ వస్తారు, ప్రొడ్యూసర్స్ వస్తారు, అది తప్పని తెలిస్తే మీరు పక్కకి వెళ్ళిపోవాలి, అవసరం లేకపోతే అంటే ఇట్స్ అ వర్క్ మ్యామ్, అది వాళ్ళ లైవ్లీహుడ్ కదా. ఎగ్జాక్ట్లీ. స్వర్ణలత గారు, వాళ్ళందరూ ఎంత చిన్న జీవితాలంటే ఎవరికి సొంతిళ్ళు లేవు, చాలా మందికి సొంతిళ్ళు లేవు. రెంట్లు కట్టుకోవాలి, నెల తిరిగే వరకు రెంట్లు కట్టుకోవాలా, పిల్లలు ఫీజులు కట్టుకోవాలా, ఇవన్నీ వాళ్ళ బతుకు తెరి వెళ్ళాలా, వేషాలు సరిపడలేవు. అందుకే వాళ్ళు ఏమంటున్నారు, మాకు నెలకి 10 రోజులు షూటింగ్ ఇప్పించినా, ఎందుకంటే వాళ్ళకి మిడిల్ మెన్ డీలింగ్ చాలా ఉంది, కోఆర్డినేటర్స్ వ్యవస్థ, దళారీ వ్యవస్థ ఉంది, అది తీసేసి మాకు వాళ్ళకి 4,000-3,000 ఇస్తారు ప్రొడక్షన్ యూనిట్స్ వాళ్ళు, వీళ్ళ చేతుల్లో 1,000 పెడతారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, 10 రోజులు వచ్చినా 3,000 మాకు పర్ డే మాకు వచ్చేది, మాకు డైరెక్ట్గా ఇప్పిస్తే మిడిల్ మెన్ డీలింగ్ లేకుండా మేము బతికేస్తాం, అప్పుడు మేము ఈ పనులు ఏవి చేయాల్సిన అవసరం లేదు అంటే, దాని అర్థము షూటింగ్స్ లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలా, ఆ షూటింగ్స్ కోసం ఆ వేషాల కోసం ఫోర్స్ చేయబడుతున్నారు అంటే వల్నరబుల్. కాబట్టి అంతర్జాతీయ సూత్రాల రీత్యా చూసినా, మన చట్టాల వల్ల చట్టాల రీత్యా చూసినా, ఒక స్త్రీని తన పరిస్థితులని ఆసరాగా చూపించి లొంగ తీసుకుంటే, ఫోర్స్ చేస్తే, వల్నరబులిటీలోకి నెడితే అది ఏమంటారు, రేప్ అంటారు. ఇవాళ ఇవి కమిట్మెంట్స్ కావు, ఇవి రేప్స్ అనాలి. తట్టుకోలేరని మేము కమిట్మెంట్ అని వాళ్ళు చెప్తే అదే భాష మాట్లాడుతున్నారు అంటే, వీళ్ళు కూడా పోతున్నారు కదా రేప్ అని ఎలా అనమంటారు అంటారు. వీళ్ళు నెట్టబడుతున్నారు ఆ స్థితికి బతుకు తెరువు కోసం. ఎందుకంటే ఆ 1,000 కూడా బయటకు వెళ్ళి అడ్డపని చేస్తే రావు, అడ్డపని చేస్తే వచ్చేది 200-300. అందరూ అడ్డపని చేయలేరు కదా. కాబట్టి ఇంత అంత ఇంటర్లు డిగ్రీలు చదివిన పిల్లలు వీళ్ళు 10 రోజులు వచ్చినా చాలని వెంపర్లాడుతుంటే, వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ వెనక
ఈ పాటలు పాడేటప్పుడు వెనక ఎగిరే బ్యాచ్ ఉంటారు కదా డాన్స్లో తోకల్లాగా, వాళ్ళని కాదు కదా డాన్సుల్లో వెనకుండే ఎగురుతుంటారు కదా జూనియర్ ఆర్టిస్టులు, వాళ్ళని కూడా వేరే వాళ్ళని తీస్తారంట. వాళ్ళకేమో విఐపీలు, వీళ్ళేమో క్యారెక్టర్ ఆర్టిస్టులు, మమ్మల్ని కలిసిన వాళ్ళంతా. వీళ్ళకి రోల్స్ ఉంటాయి, పాత్రలు ఉంటాయి. ఎంతో కొంత 10 నిమిషాలు సినిమా మొత్తంలో 10 నిమిషాలు 5 నిమిషాలు 20 నిమిషాలు మేము క్యారెక్టర్ ఆర్టిస్టులు అండి. మాకు ఒక రోల్ ఉంటుంది, తల్లిగాను లేడీ కానిస్టేబుల్ గాను అత్త గాను మరొకటో. మాకేమో చాలా చీప్గా చూస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచో డ్యాన్సులు చేయడానికి లేదా హీరో హీరోయిన్ వెనక ఎగరడానికి వచ్చిన వాళ్ళకి విఐపీ ట్రీట్మెంట్, అదేంటి ఆ వివక్ష అని అడుగుతారు. అంటే మన వాళ్ళు మనని గౌరవించుకోవట్లేదు. ఇట్లా చెప్పుకుంటే మొత్తం ఎన్ని ఇంటర్వ్యూలైనా ఓన్లీ వాళ్ళ పరిస్థితుల మీదే చెప్పాలి. అంత వల్నరబిలిటీ వాళ్ళకు ఉన్నప్పుడు ఇండస్ట్రీ ఈ రోజు వరకు ఎవ్వరూ ముందుకొచ్చి వాటిని చర్చించలేదు. మరో కాలర్ సంజయ్ గారు, సురేష్ గారు హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు, సంజయ్ గారితో మాట్లాడండి. హలో, హలో చెప్పండి సురేష్ గారు. సార్, మేడం, నేను సురేష్ హైదరాబాద్ మాట్లాడుతున్నాను. చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు సినిమా సురేష్ గారు హీరోలు తప్ప సినిమా హీరోయిన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర నుంచి వస్తున్నారు. అవును, కొన్ని సినిమా ఇండస్ట్రీ అనేది 4-5 ఫ్యామిలీస్లో ఉంది ఇప్పుడు. కరెక్ట్. కానీ వాళ్ళ వారసులు మాత్రమే తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళ హీరోయిన్స్ మన లేడీస్ మాత్రం తీసుకురావట్లేదు సినిమా ఇండస్ట్రీకి. అవును, ఫ్యాక్ట్. ఒకవేళ తీసుకొచ్చినా వాళ్ళ ప్రొడ్యూసర్లు రికమెండ్ చేస్తారు తప్ప వాళ్ళ వాళ్ళతో పెట్టుబడి పెట్టించి సినిమాలు తీపిస్తారు, లాభాలు వాళ్ళు తీసుకుంటారు తప్ప. కానీ ఓన్లీ సినిమాలు యాక్ట్ మాత్రం చేయించలేదు, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ప్రాబ్లం ఉందని నాకు తెలుసు. రైట్ సురేష్ గారు, చెప్పండి. ఒక మంచి పాయింట్ అన్నారు, అంటే ఈరోజు కొడుకుల్ని తీసుకొస్తున్నారు కానీ కూతుర్లను తీసుకురావట్లేదు. అంటే వాళ్ళు అంగీకరించినట్టే కదా సినీ ఫీల్డ్లో ఇలాంటి హింస ఉంది అని అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ, వీళ్ళందరూ కూడా విడిగా మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో కూడా మాట్లాడారు అంతెందుకండి. మన హీరోయిన్లని తమిళనాడు నుంచి లేకపోతే బాంబే నుంచి తెచ్చుకుంటారు కదా, మలయాళం నుంచి ఎంతమంది ఉన్నారు మలయాళ స్టార్లు తమిళ స్టార్లు, వీళ్ళందరినీ తెచ్చుకున్నప్పుడు మరి మీ కుటుంబాల్లో ఉన్న తెలుగు అబ్బాయిల్ని హీరోల్ని రుద్దుతున్నట్టేగా మా మీద, అంటే ప్రజల మీద రుద్దుతున్నట్టేగా. మీ కుటుంబాల్లో ముక్కులు మొహాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఇంతకన్నా అందగాళ్ళు ఈ రాష్ట్రంలో లేరా, అంటే వీళ్ళని ఎందుకు రుద్దుతున్నారు? అంటే తెలుగు ప్రజలు ఈ హీరోల్ని చూస్తున్నారుగా. ఇప్పుడు ఈ 5-6 కుటుంబాల నుంచి వచ్చిన హీరోల్ని, పాపం ఉదయ్ కిరణ్ వచ్చాడు, ఒకప్పుడు లేచాడు, అంత హైప్కి వెళ్ళిపోయాడు, మరి అతనికి తర్వాత ఎందుకు సినిమాలు దొరకలేదు? యాక్షన్ రాదా, బాగాలేడా? అంటే అంతగా ఆ అబ్బాయి యాక్సెప్ట్ చేయబడ్డాడు కదా. అట్లా చాలామంది అంటే మీరు చూడండి, నటీమణుల కొడుకులు వచ్చారు, వాళ్ళు బయటికి రాలా. అంటే మీ ఈ అంటే ఎన్నో ఏళ్ళుగా సినిమా రంగాన్ని ఏలిన హీరోల కొడుకులే సక్సెస్ అయ్యారు. హీరోయిన్ కొడుకులు కూడా ఒకప్పుడు ఒక రేంజ్కి వెళ్ళిన వాళ్ళే, అంటే రోజారాముడి కొడుకు కావచ్చు, మరి వాళ్ళు క్లిక్ కాలి. అంటే వాళ్ళకి ఎందుకు సినిమాలు లేవు? ఎవరు చెప్పాలి, ఎవరు చెప్తారు దానికి? అంటే వీళ్ళనే తరుణ్ ముఖబాంబ అంటే, నేను మళ్ళీ అతని పక్షం ఇతని పక్షం అంటారు పేర్లు చెప్పాలంటే, ఆ వచ్చిన వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళ సినిమాలు హిట్ అయ్యాయి కదా, సక్సెస్ అయ్యాయి కదా. అంత యంగ్ బ్లడ్ని అంత చక్కగా యాక్సెప్ట్ చేసినప్పుడు మరి వాళ్ళు ఎందుకు కంటిన్యూ కాలేకపోయారు? అంటే వీళ్ళకేమో డిసిప్లిన్ ఉందంటారు, వాళ్ళకి లేదంటారు, ఏవేవో చెప్తున్నారండి. కానీ వాస్తవం ఏంటంటే ఆ కుటుంబాల వాళ్ళే హీరోలుగా రుద్దబడుతున్నారు. మరి మీరు రుద్దిన హీరోల్ని యాక్సెప్ట్ చేసిన తెలుగు సమాజము, మీరు సెలెక్ట్ చేసిన అందగత్తెలు తెలుగు వాళ్ళు ఉంటే, తెలుగు అమ్మాయిలు ఉంటే, మంచి యాక్ట్ చేయగలిగిన కెపాసిటీస్ ఉన్న వాళ్ళు ఉంటే, అమ్మాయి సరిత అని ఉండేది, బాలచంద్ర గారు అవకాశం ఇస్తే, సరితకి తెలుగులో ఇచ్చారా, బాలచంద్ర గారు అవకాశం ఇస్తే ఆమె ప్రూవ్ చేసుకుంది కదా, నల్లగా ఉంటుంది మామూలుగా ఉంటుంది ఆయన ప్రూవ్ చేసుకుంది కదా. హేమమాలినికి మీరు ఇవ్వాల, వహీదా రహమాన్కి మీరు ఇవ్వాల, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు, శ్రీదేవికి వీళ్ళందరికీ ఎవరెవరో ఇచ్చారు. అంటే వీళ్ళందరూ, శ్రీదేవి తెలుగు అమ్మాయా కాదనే చర్చకి నేను వెళ్ళట్లేదు, కానీ చాలామంది తెలుగు హీరోయిన్లను కూడా
తెలుగు హీరోలకు కూడా బాలీవుడ్లో ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే కుటుంబాల వారసత్వం ఉంటే వాళ్ళు స్థిరపడిపోతారు. అట్లాగే అమ్మాయిలు చకచకచక మార్చేస్తారు కదా, ఒక సినిమా, రెండు సినిమాలు, మూడు సినిమాలకే వీళ్ళు ఏళ్ళ తరబడి వీళ్ళు ఉంటారు. అదేమంటే అప్పుడున్నంత ఎక్కువ ఏజ్లో లేరండి, వీళ్ళంతా యంగ్ ఉన్నారంటే మరి మానేస్తారా? హీరోయిన్లు రెండు మూడు సినిమాలకు, ఐదారు సినిమాలకు ఆగిపోతున్నారు కదా, మీరు కూడా ఐదారు సినిమాలకు ఆగిపోవడానికి సిద్ధంగా ఉన్నారా? వీటన్నింటికి ఎక్కడో ఒక దగ్గర చర్చ జరగాలి. అంటే వాళ్ళ బిజినెస్, రైతు బిడ్డ రైతు కావాలి, బిజినెస్ చేసేవాడు బిజినెస్ని కొడుకులకి ఇస్తున్నారు కదా అంటున్నారు. కానీ ఇది ప్రజలందరితో ముడిపడి ఉన్నటువంటి రంగం. ఓకే, మీరు చేసుకోండి, మేము కాదనట్లా. దాంతోపాటు మిగతా వాళ్ళని కూడా మీరు ఇన్వాల్వ్ చేయాలి కదా, అకామిడేటివ్గా ఉండాలి కదా. అబ్బాయిలకు వర్తించే సూత్రాన్ని అమ్మాయిలకి, కమెడియన్స్కి, విలన్స్కి వర్తింప చేయాలి కదా. హీరోలు ఒక్కళ్ళే లోకల్, నేను లోకల్ అన్నట్టు. కానీ విలన్లు అంటే మెయిన్ ఆర్టిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట వాళ్ళు అవుతున్నారు. కోటా శ్రీనివాసరావు గారు కూడా ఈ విషయంలో ఒకసారి గట్టిగానే మాట్లాడారు. మన తెలుగు సినిమా రంగంలో అడపా దడపా చాలామంది గొంతెత్తారు కానీ